కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్న హజరత్ సయ్యద్జా బుఖారీ బాబావారి మహోత్సవం గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ రాజాబాబు మీడియాతో మాట్లాడారు. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన కొండపల్లి గ్రామంలో 424వ బాబా ఉరుసు మహోత్సవం గత 2 రోజులుగా ఘనంగా జరుగుతుందని దీనికి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్థానిక రాజకీయ నాయకులు ముస్లిం పెద్దలు మరియు పోలీసుల బందోబస్తు సహకారం దొరుకుతుందని అల్తాఫ్ రాజాబాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ద్వారా నిత్యం లక్ష మందికి పైగా అన్నదానం నిత్యం ఆరాధన జరుగుతుందన్నారు. ఈ మహోత్సవం కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యానికి నిదర్శనంగా జరుగుతుందన్నారు. సమాధిలో నుంచి సమాధానం చెప్పే పవర్ఫుల్ దర్గా అని ఈ దర్గాని సందర్శించిన భక్తుల కోరికలను బాబా నెరవేరుస్తాడన్నారు. మేలు పొందిన వారు మళ్లీ మళ్లీ వస్తున్నారని ఈ దర్గాకు కులమతాలకు ప్రాంతాలకు భేదం లేకుండా అనేక మంది భక్తులు వస్తున్నారన్నారు. ఏపీకి బాబా ఆశీస్సులు నిండుగా మెండుగా పుష్కలంగా ఉండాలని అందరికీ ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ రాజాబాబాతో పాటు ముస్లిం పెద్దలు రాజకీయ నాయకులు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన కొండపల్లి గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహి అలైహి 424వ ఉరుసు మహోత్సవం నిన్న ఉరుసు మహోత్సవం ఊరేగింపు జరిగింది. ఈరోజు దీపారాధన నిత్యన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేస్తుండున్నాం. అయితే ఉరుసు మహోత్సవం సందర్భంగా సుమారు 100,000 మందికి ఉత్సవ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీసు వారి సహకారం కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా చాలా మహిమ కలిగినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా. ఈ దర్గాని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కోరుకుంటారో తప్పనిసరిగా సమాధిలో నుంచి సమాధానం చెప్పే పవర్ఫుల్ దర్గా, కోరిన వాడికి కోరిన వరాలు కురిపించే పవర్ఫుల్ దర్గా సయ్యద్ షా బుఖారీ దర్గా. దర్గాని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అట్లాగే వారు ఏ కోరికతో వచ్చారో ఆ కోరికను నెరవేరి మళ్ళీ బాబాగారి దగ్గర సందర్శించి వారి మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి బాబాగారి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన భారతదేశానికి, కులాలకు మతాలకు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద కూడా బాబాగారి ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.